ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చింది సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుక్కుంటోంది ఇది ఇది ప్రధానమైన విమర్శ మీ సమాధానం ఏంటి సి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని తీసుకున్నా మీరు అడ్డగోలుగా కేవలం అధికారంలోకి రావడం కోసం చెప్పినటువంటి హామీలు కాదు తెలంగాణ ప్రజలు ఆ రకమైనటువంటి వెసులుబాటు పొందాలని సంపూర్ణంగా నమ్మి మేము చెప్పాం ఉదాహరణకి ఇళ్లకు సంబంధించిన అంశం నేను పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నడిచినటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని లక్షల మంది వచ్చి ఇల్లు కావాలని అడిగారు పేదవాళ్ళు వాళ్ళకి మేము ఇల్లు ఇస్తామని మేము బహిరంగ ప్రకటన చేసాం వెనక ముందు ఇది వాళ్ళు పొందాల్సిన హక్కు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా నీ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు కల్పిస్తా లేదా అనేది దానికంటే కూడా నీకు రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ విల్ హ్యాస్ టు బి దేర్ టు డూ ది హౌజింగ్ ఫర్ ఆల్ ది షెల్టర్లెస్ పీపుల్ దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అందుకే ఇచ్చాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది మేము ఇచ్చినటువంటి ప్రామిస్ ఎస్ ఎందుకనంటే ఈ రాష్ట్ర భవిష్యత్తే యువత యువకుల భవిష్యత్తు అందుకోసం మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసాం చైర్మన్ చేశాం రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం కేవలం మూడు మాసాల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో మీరు గ్యారంటీస్ గురించి అడిగారు ఇచ్చిన హామీల గురించి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనందరి బలమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మన సమాజం యొక్క బలమే మన కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను బలంగా నడిపేది భారతీయ మహిళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ కుటుంబాన్ని నడిపేటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆలోచనతోనే మేము మహాలక్ష్మిలుగా వాళ్ళని గుర్తిస్తూ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి కల్పిస్తామని చెప్పాం ఇది ఇది మేము నమ్మి చేసినటువంటి పని అది మొదలుపెట్టాం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైద్య అవసరాలకు సంబంధించి అప్పుల పాలై కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదు ఇది పాలన చేసే ప్రభుత్వాల బాధ్యతగా మేము నమ్మి మేము అధికారంలో రాగానే పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేపిస్తామని చెప్పాం ఇది మేము నమ్మి ఆచరించాల్సినటువంటి ఆలోచన చెప్పింది తప్ప కేవలం అధికారంలో రావటం కోసం కాదు అందుకోసం మేము రాగానే అమలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అట్లాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ధర కూడా విపరీతంగా పెరిగింది మహిళలు భరించలేకపోతున్నారు మధ్యతరగతి కుటుంబాలని నమ్మి ప్రభుత్వం ద్వారా మనం సంపద సృష్టించి వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన కేవలం ఐదు వందలకి ఇవ్వాలని అని మేము మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం ఇట్లా ఈ యువత కింద నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవ్వట్లేదు నేను మహిళలకు రెండున్నర వేలు నెలకి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదు ఇంకోటి యువత కేవలం ఐదు లక్షల ఆర్థిక సాయం అన్నారు ఇవ్వట్లేదు దానికి మీ సమాధానం ఏంటి రెండు వందల యూనిట్ లోపులో ఉచితంగా కరెంట్ ఇస్తే అది పెద్ద ఎత్తున వెసులుబేట్ అవుతుంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలు కొంత ఆర్థిక వెసబెట్ కలుగుతుందని నమ్మించిందే అందుకే దాని అమలు చేస్తాము ఇలా కేవలం మూడు మాసాల్లోనే మేము అధికారంలోకి వచ్చి శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపలనే రెండు హామీల్ని మేము అదే శాసనసభ ప్రాంగణంలో మొదలుపెట్టాం మూడు మాసాల్లో ఇన్ని హామీలు చేసుకుంటూ వచ్చాము ఈ లోపల మనకి ఎన్నికలు రావటం కోడ్ రావటం మిగతా హామీలకు సంబంధించి అమలు చేసే కార్యక్రమాన్ని అని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఇదంతా వాస్తవం మేము మేమిచ్చిన హామీలన్నింటినీ కూడా తప్పనిసరిగా కమ్ వాట్ మే సంపద సృష్టిస్తాం ఆ సంపదను ప్రజలకు పంచుతాం ఆ పంచే ప్రక్రియలో భాగంగానే మేము ఇచ్చినటువంటి హామీలు కూడా ఇది ఒక్కరికో ఇద్దరికో పనికి వచ్చేది కాదు కొన్ని లక్షల మంది తెలంగాణ కుటుంబాలకు ఉపయోగపడేటువంటి హామీలు ఇవన్నీ రుణమాఫీ కుటుంబానికి ఉపయోగపడాలా సంపద పాలకులకే చెందకూడదు ప్రజలకు చెందాలని నమ్మి ఇచ్చినటువంటి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రుణమాఫీతో పాటు నాలుగు వేల చేయుత లేదా మహిళలకు రెండున్నర వేలు సహాయం ఇవన్నీ కూడా అమలు చేస్తారా చేస్తాం ఆర్థిక మీ దగ్గర ఉన్నాయా ఒకప్పుడు మన రెవెన్యూ అరవై వేలు ఉండేది లేదా ముప్పై వేలు ఉండేది ఒకప్పుడు ఐదు వేలే ఉంది కానీ రెవెన్యూ వ్యవస్థను పెంచుకుంటూ జీడిపిని పెంచుకుంటూ ఆస్తుల్ని సంస్థల్ని వ్యవస్థలని ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాలు తీర్చడం కోసం మన ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందే ప్రపంచం గ్లోబలైజేషన్లో జరుగుతున్న మార్పులను కూడా మనం గమనించాల్సిందే అందులో భాగంగా మనం ఇక్కడ వ్యవస్థని బలోపేతం చేస్తూ తప్పనిసరిగా మేము ఆర్థిక వనరులని ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని కూడా పెంచుకుంటాం తప్పనిసరిగా మేము ఇచ్చినటువంటి హామీల ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టుగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం దీన్ని ఏ రాజకీయ పార్టీ ఏదో ఎన్నికల కోసం మేము చేసామని వాళ్ళు భావిస్తే అది తప్పు ఎన్నికల కోసం కాదు తెలంగాణ సమాజం బాగుపడాలని ఆర్థికంగా ఎదగాలని నిలబెట్టాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది